వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కూలీ నాలీ చేసుకుని బ్రతికే అమాయక మహిళలను మోసం చేసి వారిని పెళ్లి చేసుకోకుండా తల్లును చేసి వదిలేస్తున్న వారిని మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోదు, తగిన బుద్ధి చెబుతుందని రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో నగరం మండలం యలమవారిపాలెంకు చెందిన మరియమ్మ అనే మహిళ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని, ఎవరో ఈమెను అమాయకత్వాన్ని గమనించి మోసం చేశాడని తెలుసుకున్న రాజకుమారి మంచి మనస్సుతో తండ్రి తెలియని పిల్లలను ఆదుకుని తల్లికి జీవనోపాధి కల్పించాలనే ప్రయత్నం చేశారు. సంబంధిత శాఖల నుండి అధికారులను వైద్యశాలకు తీసుకువచ్చి మరియమ్మను ఆదుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేశారు రాజకుమారి. ఇలా మోసపోయిన మహిళలు ఇటీవల పిల్లల్ని రోడ్లపైన, రైళ్లలో, వైద్యశాలలో వదిలేసి వెళుతున్నారు. అలా జరగకూడదన్న పెద్ద మనసుతో రాజకుమారి సహాయం చేయాలి, చేయూతనివ్వాలని ప్రయత్నం చేస్తే మరియమ్మ అందుకు అంగీకరించలేదు. ఒకవైపు తనను గర్భవతిని చేసి మోసగించాడంటూ మోసగాడి ఇంటి ముందు నిరాహార దీక్షలు చేస్తున్న వారిని చూశాం. అలాంటి వాణ్ణి నలుగురిలో చెప్పుతో కొట్టి పరువు తీసి పోలీసులకు అప్పగించిన వారిని చూశాం. నన్ను మోసం చేస్తావా అంటూ అతడిపై ప్రతీకార చర్యగా వాణ్ణి చంపి తాను చచ్చిన సంఘటనని చూశాం. కానీ అందుకు వ్యతిరేకంగా మరియమ్మ మోసం చేసిన వాణ్ణి వదిలేసింది. నా పిల్లల్ని ఎలాగో బ్రతికించుకుంటా కానీ శిశువిహార్కు అప్పగించను అంటూ వ్యతిరేకించింది. పిల్లల్ని అప్పచెప్పనంటూ ఘర్షణ పడింది. నిన్ను మోసం చేసిన వాడి పేరు చెప్పు, వాడిపై చర్యలు తీసుకుని నీతో పెళ్లి చేయిస్తామన్న చెప్పటానికి ససేమిరా అంటుంది. మరియమ్మ తల్లి సుజ్ఞానమ్మ వైద్యశాలకు తెచ్చింది. అయితే ఈవిడ మోగది, ఏమీ చెప్పలేదు. వీళ్ళని చూస్తే జాలేస్తుంది. న్యాయం చేద్దామంటే వీరు సహకరించకపోతే ఎలా న్యాయం చేయాలంటూ బాధను వ్యక్తం చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్. నగరం మండలం నుంచి రేపల్ల దగ్గర నగరం మండలం నుంచి ఎల్లవారిపాలెం అనే ఊరు నుంచి సుజ్ఞానమ్మ అనేటువంటి ఒక మోగ తల్లి, తర్వాత మరియమ్మ అనేటువంటి ఒక కూతురు. అమ్మాయి ఇన్నోసెంటో తెలియట్లేదు, అగ్రెసివో తెలియడం లేదు. ఏదో తిరుగుతుంది, అసలు నేను ఎక్కడికి రానంటది, మాకు ఏం అక్కర్లేదంటది, తర్వాత పిల్లల్ని నేనే పెంచుకుంటానంటది ఏమీ చెప్తాను. డాక్టర్ గారి దగ్గరకు వచ్చారు, సూపరింటెండెంట్ గారు డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు మాట్లాడారు నాతో, అలాగే మన భానుమతి గారు కూడా చెప్పారు. వచ్చి చెప్పగానే నేను పీడీ గారికి చెప్పాను. పీడీ గారు ఏమన్నారంటే కంగారు పడక్కర్లేదు మేడం, ఇట్లాంటి కేసులు పిల్లల్ని తీసుకెళ్దాం, ఇతర పిల్లల్ని కూడా తీసుకెళ్ళి మేము పోషిస్తాము. తల్లి మొగది తల్లి ఇదంటున్నారు కాబట్టి నలుగురు అంటే కొంచెం కష్టం అవుద్ది, మీరు చెప్తే నలుగురిని కూడా తీసుకెళ్ళి నేను వాళ్ళ పని ఏర్పాటు చేసి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా పెంచి మనం ఇచ్చేద్దాం, వాళ్ళకి ఇష్టమైతే ఎవరికి దత్తత ఇస్తాం, లేకపోతే మనం శిశువిహార్లో పెంచి ఆ పిల్లలకి చదువు సంజయాన్ని చెప్పిద్దామని చెప్పి చెప్పారు పీడీ గారు. ఆయన కూడా రమ్మన్నారు. వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చాక ఏమంటుందంటే తండ్రి ఎవరో చెప్పదు, మేడంకి చెప్పలేదు, ఇప్పుడు సంతకం లేదు తండ్రి. మామూలుగా అయితే నేను పోయినసారి సూపరింటెండెంట్ గారు మీకు తెలుసు. పిల్లలకు కొత్త వస్త్రాలు ఇప్పించారు. వైద్యశాల నుండి 1,000 రూపాయలు ఇప్పించి త్వరలోనే మరియమ్మ స్వగ్రామానికి తామంతా వెళ్లి ఆమెను మోసం చేసిన వ్యక్తిని పిలిపించి మరియమ్మకు పిల్లలకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. వైద్యశాల సూపరింటెండెంట్ సనత్కుమారి, ఐసీడిఎస్ అధికారి శైలజ, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి భానుమతి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గిన పాలకవర్గం కార్పొరేట్ శక్తులకు ఊడిగించేసే క్రమంలో ఉద్యోగుల హక్కులు హరించేందుకు తెచ్చిన సిపిఎస్ విధానాన్ని రద్దయ్యే వరకు పోరాడతామని పెన్షన్ సాధనా సమితి సభ్యులు పేర్కొన్నారు. పెన్షన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చినరావూరు పార్క్ వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ అశోక్ బాబు పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత పెన్షన్ల విధానాన్ని ఓపీఎస్ ద్వారా జీతభత్యాలకు చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు చేయాలనే ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తున్నట్లు చెప్పారు. అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియచేస్తున్నట్లు తెలిపారు. సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షనర్స్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిపిఎస్ రద్దే ఏకైక అజెండాగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇది మొదటి దశ మాత్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపేంత వరకు పెన్షన్ సాధనా సమితి విశ్రమించదని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జునరావు, శ్రీనివాసరావు, సీఎం దాస్, రామచంద్రయ్య, టీఎల్ఎన్ మల్లేశ్వరరావు, శ్రీనివాస్, తిరుమల రెడ్డి, శంకర్బాబు, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు మరి ఉద్యోగస్తుల వేధింపులు, మరి పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానంగా మార్చి ఓపీఎస్ ద్వారా జీతభత్యాలు చెల్లింపులు, పెన్షన్ చెల్లింపులు జరగాలని నాయకులంతా భావించి ఈరోజు ఉద్యమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తాలూకా కేంద్రాలలో సిపిఎస్ రద్దు ఏకైక అజెండాగా
మదర్ దేశ ప్రోగ్రాం కింద ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్ర మన రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా శాసనసభలో సిపిఎస్ రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపేంత వరకు పెన్షన్ సాధన సమితి విశ్రమించదని, ఆ విధంగా దశలవారీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతటి తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని సిపిఎస్ రద్దు కొరకు చేయడానికి కూడా పెన్షన్ సాధన సమితి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పనిసరిగా సిపిఎస్ మీద తమ స్పష్టమైనటువంటి వైఖరిని. మాజీ మంత్రి, ఏఎస్ఎన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు అన్నావతుల సత్యనారాయణ 26వ వర్ధంతి కార్యక్రమం ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నావతుల శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అన్నావతుల సత్యనారాయణ చిత్రపటానికి ఆయన అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణతో పాటు టీడీపీలో పనిచేసిన వారు, అభిమానులు, బంధుమిత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించారు. ఈరోజు అన్నాభద్రీ సత్యనారాయణ గారి 26వ మరి వర్ధంతికి రావటం, మరి మరి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకించి వారి కుమారుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నాభద్రీ శివకుమార్ గారిని వారి కుటుంబ సభ్యులు కలవటం, ఒకసారి అన్నాభద్రీ సత్యనారాయణ గారిని గుర్తు చేసుకుంటూ నాన్నగారి సమయానికి ఆయన సమకాలికులు కోన ప్రభాకర్ గారితో కలిసి ఆయన మరి శాసనసభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకుంటూ తెనాల్లో ఆయన చేసినటువంటి సేవలు ఒక మున్సిపల్ చైర్పర్సన్గా కానీ మినిస్టర్గా కానీ ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయి ప్రజల్లో. మరి అటువంటి నాయకుడు ఆ నాయకుని స్ఫూర్తితో మరింత ముందుకు ఆ కుటుంబం ముందుకు వెళ్ళాలని, సేవ ఆయన ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు కొనసాగిస్తారని చెప్పి మరి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీ అన్నాభద్రి సత్యనారాయణ గారి 26వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమే కాకుండా వారి రాష్ట్రానికి మంత్రిగా, ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా మంత్రిగా, శాసనసభ్యునిగా పెద్ద ఎత్తున సేవలు చేసే కార్యక్రమే కాకుండా వారి సేవలకు సంబంధించి మరొకసారి గుర్తు చేసుకునే కార్యక్రమే కాకుండా వారి కుమారుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వారి పేరు నిలబెట్టే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు సాగుతామని అన్నాభద్రి సత్యనారాయణ గారి యొక్క 26వ వర్ధంతిని పురస్కరించుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలని, ఆయన ఆలోచనలను ప్రజల్లోకి నిలువడింపజేయాలన్న ఆలోచనతో ఆయన కుమారుడు అన్నాభద్రి శివకుమార్ గారు ప్రతి సంవత్సరము ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు మరి తెనాలి ప్రాంతంలో ప్రతి ఊరు నుంచి అన్నాభద్రి సత్యనారాయణ గారిని అభిమానించే నాయకులు, కార్యకర్తలు, రైతు బాంధవుడిగా, ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకొని రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తిగా ఆయన స్మరించుకుంటా ఉన్నాం. అనంతరం ఐతానగర్లోని సత్యనారాయణ సమాధి వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. సమాధి వద్ద పుష్పమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు, వైకాపా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు రావి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఆ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగు నాగార్జున తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ తన తండ్రి కోన ప్రభాకర్తో కలిసి అన్నాభద్రి సత్యనారాయణ పనిచేశారని గుర్తు చేసుకున్నారు. సత్యం గారు మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన సేవల్ని ఎమ్మెల్యే ప్రభాకర్ కొనియాడారు. సత్యనారాయణ స్ఫూర్తితో ఆయన కుటుంబం ముందుకు వెళ్లాలని, సత్యనారాయణ అడుగుజాడల్లోనే నడవాలని కోరారు కోన ప్రభాకర్. తీసుకెళ్ళి
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా స్వర్గీయ అన్నాభతుని సత్యనారాయణ 26వ వర్ధంతి వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే వరకు పెన్షన్ సాధనా సమితి విశ్రమించదు. ధర్నాలో సిపిఎస్ ఉద్యోగుల హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.